హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ 8 సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నా పేరు నరేష్. బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అని చాలా మందికి డౌట్ ఉంది. సో ఖచ్చితంగా బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ఉంది. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినారు. సండేకి సంబంధించి ఆల్రెడీ సాటర్డేనే షూట్ చేస్తారు కాబట్టి సో ఆల్రెడీ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. సో ఈ వీక్ చాలా మంది నాగమణి కంట ఎలిమినేట్ అవుతాడు అని సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు. గతంలో ఆయన లైఫ్ లో జరిగిన దానికి బిగ్ బాస్ కి ఏం సంబంధం? చాలా మంది ఇక్కడే కదా పక్షమయ్యేది. సో నాగమణి కంట పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలు వీళ్ళకేం తెలుసుంటాయి, ఆయన సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి చాలా మందికి అర్థమైపోయింది. చాలా మందికి ఏంటంటే ఆయనకు చుట్టూ అంత నెగిటివిటీ ఉంది, నెగిటివ్ గా చూస్తున్నాడు. ఎగ్జాంపుల్ విష్ణుప్రియకి సంబంధించి, విష్ణుప్రియతో చాలా రోజులు ఉన్నాడు, ఆమెకు చిన్న డిఫరెన్స్ వచ్చినప్పుడు తర్వాత మంచిగా అయిపోయినా 3 డేస్ వరకు ఆమెను అబ్జర్వ్ చేసి ఆమెని నామినేట్ చేయడం జరిగింది. సో అది పెద్ద రచ్చ కూడా అయింది. సో నాగమణి కంట కావాలని సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఆయన కూడా బాగా ఏడ్చినాడు కంట్రోల్ తప్పి. నాగమణి కంట ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు. ఎందుకంటే నాగమణి కంటకు చాలా అందరికంటే ఎక్కువ నాగమణి కంటను ఎక్కువ మంది నామినేట్ చేయడం జరిగింది. సో నాగమణి కంట ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. అటు నాగమణి కంట కూడా హౌస్ లో ఏడవడం, సో ఇంతమంది నన్ను నామినేట్ చేశారు, నేను ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతానేమో, నా లైఫ్ కల్లాస్ అయిపోయిందని చాలా బాధపడ్డాడు. సో బయటికి వెళ్ళిన తర్వాత నా వైఫ్ నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, అసలు సొసైటీ మొత్తం కూడా నన్ను నెగిటివ్ మంచిగా చూస్తుందని చెప్పి చాలా బాధపడ్డాడు. కానీ ఆయన ఫ్లాష్ బ్యాక్ విన్నవాళ్ళు, చిన్న వయసులో డాడీ చనిపోవడం, తర్వాత మదర్ కూడా ఎక్స్పైర్ అవ్వడం, కొంతమందికి ఆ సింపతి అనేది కూడా కనెక్ట్ అవుతుంది ఎక్కడొక దగ్గర. ఎందుకులే ఎలిమినేట్ చేద్దాం, హౌస్లో ఇంతమంది ఉన్నారు కదా, 14 మంది కంటెస్టెంట్స్లో నాగమణి కంటనే ఎందుకు నాగమణి కంటకు సపోర్ట్గా, అంటే వేరే వాళ్ళని ఎలిమినేట్ చేద్దామని కదా నాగమణి కంటకు సపోర్ట్గా చాలామంది ఓట్ చేసే వాళ్ళు ఉంటారు. సో జనాలు సెంటిమెంట్ని బాగా నమ్ముతారు కాబట్టి. సో ఇక్కడ విష్ణుప్రియ కూడా నామినేషన్లో ఉంది, కానీ విష్ణుప్రియకి ఒక ఫ్యాన్ బేస్, అంటే ఆమె ఒక ఎంటర్టైనర్గా ఒక యాంకర్గా ఉంది కాబట్టి ఆమెకి చాలామంది ఓట్ చేసే అవకాశం ఉంటుంది. ఆమె ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, సో ఒక సపరేట్ ఓటింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఆమెకు ఓట్ వేసే వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా. గేమ్ని అంతా పక్క చూస్తే వాస్తవానికి విష్ణుప్రియ అక్కడ గేమ్ ఆడింది కూడా ఎక్కువేం లేదు. సో ఎక్కువగా హౌస్లో సోనియాతో నెగిటివ్గా మాట్లాడడం, సో ఆమెకు నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా ఒక సపరేట్ ఓటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి విష్ణుప్రియ కూడా, ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. కానీ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయినారంటే, కొన్ని సోర్సుల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీక్ బేబక్క ఎలిమినేట్ అయింది. సో బేబక్క ఎలిమినేట్ అవుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో బేబక్క ఎలిమినేట్ అయితే జరిగిపోయింది. సో లాస్ట్ టైం అంటే ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్స్లో కూడా ఇలాగే, అంటే మనం మాట్లాడుకున్నాం కొంతమంది కంటెస్టెంట్లు వస్తారు, మిడిల్ ఏజ్ కంటెస్టెంట్స్, ఎగ్జాంపుల్ గతంలో కరేట కళ్యాణి కానీ హేమ కానీ ఇలాంటి కంటెస్టెంట్స్ గతంలో రావడం జరిగింది, అంటే బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో అలాంటి కోకే చెందింది బేబక్క. సేమ్ అలాగే ఒక ఎంటర్టైనర్గా ఉంది ఒకవైపు, ఇంకా కొన్ని రోజులుంటే హౌస్లో ఒక మిడిల్ ఏజ్ కాబట్టి ఆమె ఒక పెద్ద మనిషిగా ఉంటుంది హౌస్లో. కానీ హేమ ఎలాగైతే 1 వీక్లో ఎలిమినేట్ అయిందో, సో బేబక్క కూడా ఎలిమినేట్ ఆల్రెడీ జరిగిపోయింది. చాలా వరకు సాటర్డే బిగ్ బాస్ రాదేమో అని చాలామంది అనుకున్నారు కూడా. సో ఎలిమినేషన్ జరిగిపోయింది. సో ఈరోజు సాయంత్రం ఆమె హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. సో ఈసారి నాగార్జున గారు కూడా చెప్పారు, లిమిట్లెస్ ఉంటుంది బిగ్ బాస్. బడ్డీస్గా ఎంటర్ అయినారు, జోడీలు హౌస్లోకి ఎంటర్ అయినాయి. సో ఆ జోడీల ద్వారా ఏదైనా ఒక జోడీ బయటకు తీసుకొచ్చి, లేదా వాళ్ళతో కంటెస్టెంట్స్ని బయటకు తీసుకొచ్చి, తర్వాత అది ప్రాంక్ అంటారు, ఎందుకంటే గణేషన్ పండుగ కూడా ఉంది, వినాయక చవితి. సో బిగ్ బాస్ ఎలిమినేషన్ ఉండదు, ఫస్ట్ వీక్ అయితే ఎలిమినేషన్ ఉండదు. ఆల్రెడీ హౌస్లో ఎమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఒకవైపు నాగమణి కంట చాలా ఎమోషనల్ అవ్వడం, అటు సోనియా కూడా విష్ణుప్రియ మాట్లాడి దానికి చాలా ఫీల్ అవ్వడము, ఇక చాలా ఎమోషన్స్ బిగ్ బాస్ హౌస్లో క్యారీ అవుతున్నాయి. ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నారు, కానీ ఖచ్చితంగా ఎలిమినేషన్ జరిగిపోయింది. బేబక్క అయితే ఈ వీక్ ఎలిమినేట్ అయింది.